ఓం శ్రీమాత్రే నమ నమ శివాయ శ్రీ కామాక్షి శంకరవిరచూక వైభవ వర్ణన వైభవవర్ణన స్తుతిశతకం పదకొండవ శ్లోకం రామాన కాంతివదనా नाकाधिराजस्तुता मूका कुर्वती सुरधनी नीकासवाग्वैभवम् श्रीकाञ्चीनगरी विहाररसिका शोकापहन्त्री सताम् ంపరా రాజతే పూర్ణ పూర్ణచంద్రునితో పోల్చదగిన కాంతిమంతమైన ముఖం స్వర్గాధిపతి యగు ఇంద్రునిచే స్థుతించబడినటియూ మూగవారలకు కూడా ఆకాశగంగతో సమానమగు వాక్కుల అతిశయమును చేయునట్టియు సత్పురుషులకు శోకమును పోగొట్టునట్టియూ కాంచీ పట్టణమందు విహరించుటలో ఆసక్తి కలిగినట్టియూ శివుని యొక్క విశిష్టమైన పుణ్యాల రాశి ఆకారము కలదై విరాజిల్లుచున్నది ఇక్కడ శివుడు ఏకామ్రనాథుడు మూగవారికి కూడా అనర్గళ కవితాధార అలవడునని చెప్పుట మూక పంచసతికి మూలాధారమైన విషయం ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ పన్నెండవ శతకం జాతీత శైలత సుకృతీనా దృశ్యా పరం లోకానాం क्षणमात्रसंस्मरणतः सन्तापविच्छेदिनी आश्चर्यं बहुखेलनं वितनुते नैच्छल्यमाबिव्रती कम्पायास्तटसीम्नी कापि तटिनी హిమాలయ మంచుకొండ నుండి పుట్టినట్టియు పుణ్యవంతులైన ప్రాణులకు మాత్రము కనబడునట్టియు క్షణ మాత్రము స్మరించుట చేతనే ప్రజల యొక్క సంతాపమును పోగొట్టునదియు కంపానది తీరమున అమ్మవారు నిశ్చలత్వమును వహించుచు కరుణయ్యను మూర్తి అయిన ఒకనొక నది ఆశ్చర్యము కలిగించు బహువిధ విహారమును విస్తరింపచేయుచున్నది ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ పదమూడవ శ్లోకం ఐక్యం ఏ నవిరచతే హరతనోంభావోకే రేఖాయత్ कचसीम्नि शेखरदशां नैसाकरी गाहते औन्नत्यं मुहुरेति येन स महान्मेनासकः सानुमान् कम्पातीरविहारिणा सशरणाः తేనైవధాంనా వయం ధాంబికమైన పురుషత్వము గల అర్ధనారీశ్వర స్వరూపమైన శివుని శరీరమందు ఏ దేవి చేత ఏకత్వము సంపాదించబడుచున్నదో శివుడే తానై ఏ తల్లి ఉన్నదో ఏ దేవి కేశ ప్రదేశమున చంద్రకళ శిరోభూషణమైనదో ఏ దేవి చేత ప్రసిద్ధుడైన మేనాదేవి ప్రియుడైన గొప్ప పర్వతరాజు హిమవంతుడు మరల మరల ఉన్నతత్వమును పొందుచున్నాడో కంపా నదీ తీరమున విహరించు ఆ తేజస్సుతోనే మేము నేను అందరూ సంరక్షకులు కలవారము శ్రీయో శ్రీయోశ్రవణయో बाह्वोत्समूलं स्पृशन् उत्तंसेन मुखेन च प्रतिदिनं द्रुह्यन्पयोजन्मनि माधुर्येण गिरां गतेन मृदुना हंसाङ्गनां ह्रेपयन् काञ्चीसीम्नि కవితా బీజాంకుర కన్నుల యొక్క శోభతో చెవుల యొక్క మూలములను తాకుతూ స్తనముల సొగసుతో బాహుమూలములు తాకుచు శిరోభూషణములతో చంద్రకళ ముఖముతో ప్రతిదినము కమలములకు ద్రోహము చేయుచు తామర పువ్వును అతిశయించుచు వాంగ్తో ఆడుహంసను సిగ్గుపడినట్లు చేయుచు ఒకనొక అనిర్వచనీయమగు కవితయను కల్ప వృక్షమునకు మూలమైన మొనక కాంచీపురమున విలసిల్లుతున్నది పదిహేనవ శ్లోకం ఖండం చాంద్రమనం वतं समनिशं काञ्चीपुरे खेलनं कालायच्छवितस्करीं तनुरुचिं कर्णजपीलोचने तारुण्योष्मनखं पचं तारुण्योष्मनखं पचं జంఘాస్పృశం కుంతలం భాగ్యం దేశిక సంచితం మమ కథా సంపాదే దంబికీ చూపునందు ముఖ పద్మమందును చంద్రుని సౌందర్యమును ధరించు నటియు కేశముల అలంకారమును పద్మములకు శత్రువైన చంద్రుని ప్రకారము అనగా కళ కలిగినట్టియు పెద్ద స్తనభారముతో చిక్కిపోయిన సన్నని నడుము కలిగినట్టి జగన్మోహనాకారము గల ఒకనొక కామిని కాంచీనగర ప్రదేశమందు ఒప్పరుచున్నది ఓం శ్రీమాత్రే నమ